దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనము. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, యూదా ప్రజలను పరిపాలించుచున్న రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగినప్పుడు ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యషయ అతని యొద్దకు వచ్చి, రాజా, నీవు మరణమవుచున్నావు, ఇంకా బ్రతుకవు, గనుక నీవు నీ ఇంటిని చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడన్న వార్తను అతనికి తెలియజేసినప్పుడు, రాజైన హిజ్కియా కలవరము నొందినవాడై తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితునో ఒక్కసారి కృపతో జ్ఞాపకము చేసుకో ప్రభువా అని అతడు కన్నీరు విడుచుచు దేవునికి ప్రార్థన చేయగా, యెహోవా దేవుడు అతని ప్రార్థనను ఆలకించి ఆ వార్త తీసుకుని వచ్చిన యషయా ప్రవక్త ఇంకా నడిమిశాల దాటక మునిపే తిరిగి మరలా యషయాకు ప్రత్యక్షమై, నీ కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించాడనియు, నీ యథార్థ హృదయమును దేవుడు చూచాడనియు, నీవు ఇక మరణమవవు అనియు, ఇంకా దేవుడు నీ ప్రార్థనను అంగీకరించి 15 సంవత్సరముల ఆయుష్కాలమును నీకు పొడిగించారనియు చెప్పమని యషయాకు సెలవిచ్చారు. నిజముగా హిజ్కియా భక్తుడు ఎంతలా ప్రార్థన చేసి ఉంటే దేవుడు అతని ప్రార్థనను అంగీకరిస్తాడండి. ఈరోజు మనము కూడా ఎన్నో సమస్యల నిమిత్తము, ఎన్నో శోధన బాధల నిమిత్తము నలిగిపోతూ వేదన పడుతున్నాం, కానీ ప్రభువు దగ్గర మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నామా? మనలో చాలామంది మనకున్న సమస్యలను బట్టి అనేక మందికి తెలియజేస్తూ ఉంటారు. ఒక ప్రశ్న, మన సమస్యలను పలువురితో పంచుకుంటాం వల్ల మనకేమైనా ప్రయోజనం ఉందంటారా? మన సమస్యలు తీర్చగలిగిన వాడు, మన దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన వాడు, మన దుర్వార్తలను శుభవార్తలుగా మార్చగలిగిన వాడు మన ప్రభువైన యేసయ్యే కదండి. ఆయన యొద్దకు వచ్చి, అదిగో హిజ్కియా రాజుకు మళ్ళీ మనము కూడా యథార్థ హృదయము కలిగి నీతిగా నిజాయితీగా భక్తిని చేస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ కన్నీరు విడుచుచు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగితే, కన్నీరు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంటను కోసే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. హిజ్కియా ఇంకా ఆయన చేసిన భక్తిని మనం చూస్తే, అతడు సత్యముతో ప్రవర్తిస్తూ సమస్త విషయాల్లో దేవునికి అనుకూలంగా ప్రవర్తించాడు. మరి ఈ రోజున మన జీవితంలో మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉందా? ఆయనకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించగలుగుతున్నామా? లేదా మన ప్రవర్తన దేవునిని బాధపరుస్తుందా? ఈరోజు మన సమస్యలు పరిష్కరించబడినట్లుగా, ఈరోజు మన వ్యాధి బాధలు స్వస్థపరచబడినట్లుగా, ఈరోజున మనకున్న దుఃఖము సంతోషంగా మార్చబడినట్లుగా, అలనాడు హిజ్కియా చేసినట్లుగా యథార్థ హృదయులమై సత్య వర్తనులమై యెహోవా యందు భయభక్తులు కలిగి సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలంగా ప్రవర్తించుచు కన్నీరు విడుచుచు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఎన్నో రీతుల ప్రార్థనలు ఉన్నప్పటికీ కన్నీటి ప్రార్థనకు ఎంతో శక్తి ఉందండి. కన్నీటితో మనం ప్రభు పాదాలు తడపగలిగితే దేవుడు కూడా తన నిర్ణయాన్ని మార్చుకుని మన విషయంలో కృప చూపిస్తాడు. మరి నేటి నుంచి హిజ్కియా వలె మనం కూడా అట్టి ప్రార్థన చేసి
దేవుని కృపను మనం పొందుకుందాం. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థనను అంగీకరిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గాక